ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమ అందరికీ నమస్కారం నా పేరు మీనాక్షి ఐమ్ ఏ టారో కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ న్యూమరాలజీ టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా జాతకం చెప్పించుకోవాలనుకున్న రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన కన్సల్టేషన్ కావాలి అనుకున్న స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు సంప్రదించగలరు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో కార్డ్ ప్రొడిక్షన్ ద్వారా ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాం మొదట్లో రిషభ రాశి వారికి మ్యారిడ్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తామండి సో మ్యారేజ్ లైఫ్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితే కనిపిస్తుంది వృషభ రాశి వారికి సో ఏదో ఒక మాట మాట అనుకోవడము ఆ మాట ద్వారా కొంచెము ఎవరో ఒక హర్ట్ కావడము ఇబ్బందిగా ఫీల్ కావడము కొంచెము ముబావుగా ఉండడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఏదో ఒక విషయము మై బి డబ్బుకి సంబంధించి ఏదో ఒక విషయం గురించి కొంచెం మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తుంది ఇద్దరిలో అభిప్రాయ భేదాలు అయితే కనిపిస్తున్నాయి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏదైనా ఉన్నా కొంచెం కూర్చొని కూల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది సో రిలేషన్షిప్లో ఉన్న వారికి లవ్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసాము సో రిలేషన్షిప్లో ఉన్నవారికి చాలా మంచి కార్డ్ వచ్చింది లవర్స్ కార్డ్ వచ్చింది సో కొత్త బిగినింగ్ కనిపిస్తుంది కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంది సో మంచి అండర్స్టాండింగ్ మంచి కమ్యూనికేషన్ కనిపిస్తుంది సో కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ కావడము కొత్తగా ఒక బంధం ఏర్పడము అలాంటి ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి సో ఆల్ ది బెస్ట్ అండి విషభ రాశి వారికి కొత్త బిగినింగ్కి సో విషభ రాశి వారికి బిజినెస్ చేసే వారికి పరిస్థితులు ఎలా ఉంటే ఒకసారి చెక్ చేస్తాము పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి కొన్ని అనో ఏదో ఒక మీకు ఒక భయం కనిపిస్తుంది ఒక భావం కనిపిస్తుంది ఏదో ఒక విషయంలో గొడవ కావడము ఏదో ఒక తప్పు కావడము ఏదో ఒక ట్రాన్సాక్షన్ అనుకోండి ఏదో ఒక మోసం అనుకోండి సో పార్ట్నర్స్ మధ్యలో గొడవ కావడము అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి ఏంటంటే మా ఏదో ఒక మీ బిజినెస్కి సంబంధించిన ఎవరైనా ముందుగా ఒకటి మాట్లాడటము ఇంకా మాట మార్చడము దానివల్ల మీరు మోసపోయారని ఒక టెన్షను అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరిపడితే పడితే వాళ్ళకి నమ్మకండి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా కొంచెం కూల్గా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది బిజినెస్ పరంగా సో ప్రొఫెషన్ పరంగా చూస్తాము ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేస్తాము ప్రొఫెషన్ పరంగా చాలా బాగుంది డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు కానీ ఏదో ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుంది కన్ఫ్యూజన్ అంటే ఏదైనా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కొత్తగా మిమ్మ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో సో ఏదో ఒక విషయంలో కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది ప్రొఫెషన్ పరంగా స్ట్రెస్ కూడా బాగా తీసుకుంటున్నారు మైట్ బి మీరు కొత్తగా మళ్ళీ బ్రాంచ్ ఓపెన్ చేయాలో సో మీ ప్రొఫెషన్ పరంగా ఎక్స్పాండ్ చేయాలో ఏదో ఒక ప్లానింగ్ అయితే కనిపిస్తుంది డబ్బు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనమాట మిమ్మల్ని మీరు అంటే సోషల్ కమ్యూనికేషన్ అనుకోండి ఇంకా మీ ఏంటంటే అడ్వర్టైజింగ్ చేసుకోవడం మార్కెటింగ్ చేసుకోవడం అలాంటి ప్లానింగ్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి దాని పరంగా కన్ఫ్యూజన్ ఉంది స్ట్రెస్ కూడా చాలా కనిపిస్తుంది ఏం చెయ్యాలి చెయ్యాలా వద్దా అనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు చేద్దామా పోస్ట్ చేద్దామా అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి ప్రొఫెషనల్ పరంగా సో కెరియర్ పరంగా చూద్దాం జాబ్ చేసేవారికి ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాము సో జాబ్ చేసేవారికి ఒక కొంచెం ఏదో ఒక హర్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి వేరే వాళ్ళ మెనుపేషన్ మ్యానిపులేషన్ వల్ల మీ కోవర్కర్స్ అనుకోండి మీ బాస్ అనుకోండి మీ సబార్డినేట్స్ వల్ల వాళ్ళు చేసే మ్యానిపులేషన్ వాళ్ళు చేసిన కొన్ని మోసాలే అనుకోండి చీటింగ్ అనుకోండి సో మిమ్మల్ని దాని వల్ల మీరు కొంచెం హర్ట్ అవుతారు ఏంటంటే నమ్మి నమ్ముతారు నమ్మిన వాళ్ళు మీకు కొంచెం ఏంటంటే బ్యాక్ స్టాబింగ్ చేయడము అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి కానీ నేర్చుకుంటారు దాని విషయంలో ఏంటంటే మళ్ళీసారా ఇలా కావద్దు వెనపడితే వాళ్ళని నమ్మొద్దు అంటూ మిమ్మల్ని మీకు ఒక బౌండరీస్ చేసుకొని ముందుగా చాలా మంచిగా ముందుకు వెళ్తారనమాట ఒక లెసన్ లాగా నేర్చుకొని ముందుకు వెళ్తారు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి జాబ్ పరంగా ఏంటంటే మీ సీక్రెట్సే అనుకోండి మీ జాబ్ పరంగా ఏదైనా మీరు షేర్ చేయాలి అనుకుంటే కొంచెం చూసి చేసి చేస్తే బాగుంటుంది ఎందుకంటే బ్యాక్ స్టాపింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మీరు చేసిన శ్రమ వాళ్ళు చేసినట్టు వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడము ఏంటంటే మీ టాలెంట్ని వాళ్ళు మిస్యూజ్ చేయడము అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి సో స్టూడెంట్స్కి కెరియర్ ప ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉందో ఒకసారి చూద్దాము స్టూడెంట్స్కి బాగుందండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఫ్యూచర్ గురించి చాలా మంచి ప్లానింగ్ కనిపిస్తుంది ఫ్యూచర్కి తగ్గట్టు మంచి ప్లానింగ్ హార్డ్ వర్క్ చదువు విషయంలో కూడా చాలా మంచి కేర్ఫుల్గా చదువుతున్నారు సో మీకు సపోర్ట్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబెర్స్ ద్వారా సో మీ టీచర్సే అనుకోండి సో మంచి కమ్యూనికేషన్ ఉంది మంచి కోఆపరేషన్ ఉంది సో మీకు మంచి హెల్ప్ కూడా దొరుకుతుంది హార్డ్ వర్క్ కూడా చాలా చేస్తున్నారు కానీ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ముందు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటే మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఫ్యూచర్ పరంగా మరి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాక ఫర్దర్గా ఏమైనా కోర్స్ చేయాలి అనుకుంటే మీరు ఫారెన్కి ప్లాన్ చేసుకుంటే కూడా కొంచెం బాగా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో రిషభ రాశి వారికి ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసాము ఫైనాన్స్ పరంగా బాగుందండి స్టెబిలిటీ ఉంది ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తలేదు ఒక సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది ఫైనాన్షియలీ మీకు డబ్బు ఖర్చు అయినా కూడా ఇదే ఒక సెలబ్రేషన్ అనుకోండి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనుకోండి మీకు సంబంధించిన ఏదో ఒక ఫంక్షన్ వల్ల డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఒక హ్యాపీ అనమాట ఆ డబ్బు ఖర్చు అయినా కూడా హ్యాపీగా ఉంటారు ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు సో హెల్త్ పరంగా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము వృషభ రాశి వారికి హెల్త్ పరంగా కూడా బాగుంది ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు కొంచెం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది మెడిటేషన్ ఏదైనా గుడ్లకి వెళ్తే బాగుంటుంది హెల్త్ పరంగా ఎందుకంటే రొటీన్ లైఫ్ కొంచెము స్ట్రెస్ఫుల్ రొటీన్ మెకానికల్ లైఫ్ వల్ల కొంచెము ఏంటంటే టైర్డ్ అయినట్టు ఎగ్జాస్టెడ్గా కనిపిస్తారు కానీ కొంచెం పీస్ఫుల్గా ఉండండి కొంచెం మీకోసం టైం తీసుకోండి మెడిటేషన్ చేయండి టెంపుల్స్కి వెళ్తే కొంచెం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు వృషభ రాశి వారికి సో విషభ రాశి వారికి ఒక ఏంజిల్ కార్డ్ తీస్తాను ఏంజిల్ కార్డ్ ద్వారా ఏం అడ్వైస్ వస్తుందో ఒకసారి చెక్ చేసాము ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని వచ్చింది సో మీరు ఏంటంటే పరిస్థితి ఏంటంటే మైట్ బి మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి కా రావచ్చు ఇప్పుడు కాకున్నా కానీ ఈ పదిహేను రోజుల్లో సో హెల్ప్ కావాలనుకున్న మీకు ఎలాంటి విషయంలోనో మాట్లాడాలి అనుకున్నా మైట్ బి అది మెంటల్లీ అనుకోండి ఇమోషనల్లీ అనుకొని రిలేషన్షిప్ పాయింట్ ఎవరితో మాట్లాడితే బాగుంటుంది మీకు ఒక మంచి కరెక్ట్ సజెషన్ వస్తుంది సో మీలోనే మీరు పెట్టుకొని మదన పడకుండా టెన్షన్ పడకండి మీకు కావాల్సిన వారు మీరు నమ్మిన వారు మీ శ్రేయోభిల్ రా రాసులతోటి మీరు మాట్లాడి మీకు కమ్యూనికేషన్ చేస్తే మీకు చాలా మంచి హెల్ప్ దొరుకుతుంది ఒక మంచి సజెషన్ దొరుకుతుందని ఏంజెల్స్ చేసుకోవాల ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో వృషభ రాశి వారికి మీరంతా బాగుండాలి మీకు అంతా మంచిగా జరగాలని నేను కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ వృషభ రాశి వారికి నమస్కారం